మనం వెజ్ పులావ్లోకి రైతా చేసుకుంటే చాలా బాగుంటుంది. పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ పెరుగు, పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న కీర, పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకోవాలి, ఆవాలు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు తగినంత. ఈరోజు రైతా చేసే విధానాన్ని తెలుసుకుందాం మనం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. కళాయిని పెట్టుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకుందాం మనం. కొద్దిగా వేడైనంత వరకు ఆగుదాం. ఆయిల్ వేడైందా లేదా చూసుకుందాం. ఫస్ట్ మనం ఆవాలు వేసుకుందాం 1 టీ స్పూన్. తర్వాత మనం జీలకర్ర వేసుకుందాం. తర్వాత ఎండుమిర్చిలో మనం ఈ గింజల్ని తీసి సపరేట్గా పెట్టుకున్నాము. ఇవి వేసుకుంటే మనకి చాలా రైతా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇంగువ వేసేసుకొని మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. మనం పక్కన పెట్టుకున్న పెరుగుని తీసుకుందాం. కీరాని చిన్న చిన్న ముక్కలుగా మనం తరుక్కున్నాము, అది మనం పెరుగులో వేసేసుకుందాము. చిన్న చిన్నగా తరిగిన మనం పచ్చిమిర్చిని వేసుకుందాం. కొబ్బరి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం పచ్చి కొబ్బరిని. ఈ పచ్చి కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది రైతాల్లో. ఒకసారి మనం ఇవన్నీ వేసుకున్న దాన్ని మంచిగా కలుపుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం మనం. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. కొత్తిమీర, ముందుగా మనం పోపు వేసుకున్నాము, దాన్ని ఇందులో కలిపేసుకుందాము. ఎంతో బాగుంది, చూస్తుంటేనే మనకి తినాలనిపించి వస్తుంది. ఒకసారి మనం సాల్ట్ ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుందాం. ఒక్కసారి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి, చాలా టేస్టీగా ఉంది. వెజ్ పులావ్కి ఈ పెరుగు పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ మనకు తినాలనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇదండి పెరుగు పచ్చడి.